వెల్కమ్ టు ఐనా టీవీ. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. ముందుగా మనం బిజినెస్ ను ఏ విధంగా రన్ చేయాలి, మన లక్ష్యం ఏమిటి అనేది ఒకటి ప్లానింగ్ ఉండాలి. దానికి కావాల్సిన కొన్ని సూత్రాలు ఏంటో తెలుసుకుందాం. మనం బిజినెస్ పెట్టడానికి ఎంత వరకు పెట్టుబడి పెడతాము, మన ప్రొడక్ట్స్ ఏమిటి, అవి కస్టమర్స్ కు ఏ విధంగా ఉపయోగపడతాయి, మనకు ఎంత మంది ఎంప్లాయీస్ కావాలి అనే దాని మీద ముందుగా ఒక ప్లాన్ అనేది అవసరము. బిజినెస్ చేసేటప్పుడు మనకు ముందు చూపు ఉండాలి. మన బిజినెస్ షార్ట్ టైం పీరియడ్ కాకుండా లాంగ్ టైం లో ఉండాలి అనుకునే వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక డాక్యుమెంటరీ వర్క్ చేసుకోవాలి. దాంట్లో మన ప్రొడక్ట్ స్ట్రాటజీ ఏంటి, మన మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, మనకు ఎంత వరకు హ్యూమన్ రిసోర్స్ అవసరము అనే దాని గురించి ప్లాన్ చేసుకోవాలి. ఈ ఇయర్ మనం సాధించింది ఎంత, నెక్స్ట్ ఇయర్ కి మన టార్గెట్ ఏంటి అనే దానికి సంబంధించిన పక్కా డాక్యుమెంటేషన్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత మనకి కొన్ని గోల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అవి 3 నెలలకొకసారి, నెలకోసారి, వారానికోసారి, లేదా రోజుకి సరే అయినా, 6 నెలలకొకసారి అయినా సరే మనం కొన్ని గోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మనం ఎంతో ట్రై చేయాలి. తరువాత మనం ఏ బిజినెస్ అయితే పెడుతున్నామో దాని మీద ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. దానికి సంబంధించిన సెమినార్స్ కి, కాన్ఫరెన్స్ కి, అలాగే ట్రేడింగ్స్ కి సంబంధించిన బుక్స్ చదవడం గానీ, వాటికి అటెండ్ అవడం గానీ కంపల్సరీ చేయాలి. ఏ బిజినెస్ అయితే పెడదామనుకుంటున్నామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం సేకరించగలగాలి. అలాగే మన ప్రొడక్ట్స్ తో కస్టమర్స్ ని సాటిస్ఫై చేయగలిగేలా మన ప్రొడక్ట్స్ ను తయారు చేసుకోగలగాలి. అంతేకాకుండా కస్టమర్లను ఆకర్షించే విధంగా మన ప్రొడక్ట్లకి మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే బిజినెస్ లో మనం ఎంతో రాణించగలుగుతాము. సో ఫ్రెండ్స్, న్యూ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు బిజినెస్ లో రాణించగలుగుతారు. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.